రాజు పని చేయడం వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు గుర్క పెట్టి నిద్రపోతున్నాడు. అరవింద్ స్వామి ఈ పంది ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్లు చేయండి. వదిలేండి, అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ గుడ్. ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? ఈడు రొటీన్ గానే ఉంటాడు, గానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణ అల్లుని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఎదవప్పలేను. నేను రా మేలిం బంగారాన్ని 24 క్యారెట్స్. మాకు అవసరం లేదు, పెట్టేయ్. అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ. బంగారం మావేనరా? ఓ, అమెరికా బంగారమా? ఎలా ఉన్నావు మావయ్య? ఎలా ఉన్నావు అని కాదు, ఎక్కడున్నావు అని అడుగు. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడే నువ్వు కప్పులో కాలేసావు, మీ ఇంటి ముందు ఉన్నాను రా. అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు భూకంపాలు లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా, నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా. ఆశీర్వదించు బావా, ఆశీర్వదించు బావా. ఎంత చల్లని చెయ్యి బా. ఒరేయ్, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ అడివి, నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా? ఏం డ్రైవర్? నే ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓనర్ ఆఫ్ దిస్ హౌస్? బావా బా. నేను ఓకే, మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? అన్నయ్య గారు, కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదు అత్తయ్య, తడిగుడ్డ. ఏదో కుట్లేవయ్యా, అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. మాట్లాడరే చెప్పండి. మాట్లాడరా చెప్పండి. అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. రాత్రి ప్యాకెట్ ఆడి వేల కొట్టు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గడితో ఏం చేస్తాం బావా? ప్యాకెట్ లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది, ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారు రా? మీ అందరూ ఆడారు, అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఏమైనా హోలీ పండుగ ఏంట్రా? ప్యాకెట్ రా, ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దురా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుక్కుపోతుంది అనాలి. తాడి పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా, మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా అని విచ్చల విడిగా ఖర్చు పెట్టద్దు, ప్యాకెట్ అసలు ఆడద్దు. ఆడినా జఫా కడితే అసలు ఆడద్దు. డాడీ, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయ రాజాగా అని ప్యాకెట్ ఆడుకోవాలి. పదా, ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి. ఓహో, ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే, ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటి బావ గారు, ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? ఆ బయలుదేరుతున్నాం బావ గారు. పదండి పదరా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, పదరా. అన్ని రాళ్ళు అవసరం అంటావా? క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను రా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తాను, తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకిల్. పదండి పదండి పదండి. బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది, మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం. ముందు బావగారు ఎన్నికెళ్ళి అమ్ముతున్నారు చూద్దాం పద. సెక్యూరిటీ సార్, బైక్ పెట్టుకో. అలాగే సార్. హే మిస్ డాడ్, ఫాలో దిస్ గ్రాఫ్. మీరు అర్జెంట్ గా నాతో బయటకు రావాలి. ఇక్కడికే? మీ అరటిపుల్ల బిజినెస్ మీద నిఘా ఇవ్వడానికి హెడ్ మాస్టర్ అంకుల్ బయలుదేరాడు. మీరు గంట సేపు మార్కెట్ కు వచ్చి అరటిపుల్ల అమ్మితే ఈ గండం గడిచిపోతుంది. నేను రాను. ప్లీజ్ నాన్న, మీరు రాకపోతే ఈ పెళ్లి జరగదు. మీ కాలు పెట్టుకుంటాను, ప్లీజ్ నాన్న, నా కోసం. ఓకే సరే సరే. Okay, ladies and gentlemen, I am going out. Right. Banana International Market at Aragatta near Mental Hospital. Nana, atikadu. Itu. Hari, meer car lo undandi. Nenu bandi set chestanu. Ah, okay.
హలో డాడీ రావచ్చు. ఓకే నేనెవరో తెలుసా? నువ్వు ఎవడైతే నాకేంటి? చూస్తే అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. రండి డాడీ రండి. వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు డాడీ. వచ్చిన రాకపోయినా ఒక గంట తర్వాత వెళ్ళిపోతాను. భోజనం చేయకుండా తీసుకొచ్చావు, ఆకలిస్తుంది. పిజ్జా తెమ్మంటారా? ఇక్కడ అసలు అక్కర్లేదు. పోనీ అరటిపళ్ళు తింటారా? సరే వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు, మీరు అమ్మటం మొదలు పెట్టండి. కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి? కస్టమర్స్ రారు డాడీ, మనమే పిలవాలి. పిలవండి. డాడీ ఇంత స్టైల్గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి, పచ్చని పచ్చడి పళ్ళు పచ్చరటి పళ్ళు, ఇలా పిలవాలి. నీ తక్కువలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను అలా అరవను. ప్లీజ్ డాడీ, ఒక్కసారికి నాకు ప్లీజ్. ఏంటి మా బాస ఉన్నాడు? మా బాస ఉన్నాడు. ఇతర వీడు మా బాస కొడుకులా ఉన్నావు? మీది మరీ పేద బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు సెటప్. వై ఏయ్ మై, నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంత? 200 rupees ఓన్లీ. 200 rupees ఓన్లీనా? బనానా బిజినెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేట్ పెడితే బిజినెస్ మొత్తం బొక్కే పోతుంది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 rupees కి అమ్ముతాను, కొనవా? పక్కన 20 rupees కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు వెళ్ళు. అది కాదు సార్ నేను చెప్పేది, కొంచెం కత్తొచ్చు సార్ కత్తొచ్చు. ఈ తొక్కల రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. ఆరు బాగారు, లేకపోతే బేరలు రావు. అరటిపళ్ళు అరటిపళ్ళు ఒకవైపు ఏంట, ఒకవైపు ఆకలి, వాళ్ళు ఇంకా రారేంటి? వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటిపళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటిపళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి. డజన్ పాతిగా డజన్ పాతిగా రండి బాబు రండి. ఏమో అనుకున్నాను, బావగారు బిజినెస్ లో పులే. రండి బాబు డజన్ పాతిగా రండి బాబు. ఆకలి వేస్తుంది, రెండు అరటిపళ్ళు ఇవ్వండి. ఎలా బేర లేకుండా మేము పెడుతుండే మధ్యలో నువ్వండి. ఎలా డజన్ పాతిగా డజన్? ఆకలి వేస్తుంది, రెండు అరటిపళ్ళు బాబు. ఏ దానం లేదు తొక్క లేదు పో అవతలకి బాబు. మా ముసలిది ఆకలితో చచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటిపండి అంటే మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా? అదేంటి నీకు వద్దా? దానికి ఇంట్లో బాగోలేదయ్యా. సరే ఇదిగో ఇద్దరు తినండి, తీసుకో తినండి. చాలు బాబు చాలు. ఏ ఏంటి పెద్ద ఇది? ఏ కృష్ణ డబ్బులు ఇవ్వు, ఇదిగో ఈ డబ్బులు ఉంచు. మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఏ విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సహాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే ధ్యానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో శిర సంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు, రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటిపళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అవేవి కనపడలేదురా. మరి
అతనిలో మంచితనం కనబడింది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? డాడీ వెళ్దామా?